తీసేస్తాం, ధరణి తీసి బంగాళ ఖాతాలు ఇస్తామని చెప్తున్నారు. రాహుల్ గాంధీ అనేటి ఆయన కూడా మాట్లాడాడు. అసలు రాహుల్ గాంధీకి ఎద్దున్నదా, వ్యవసాయం ఉన్నదా, ఏమైనా తెలుస్తుందా, ఏదైనా దున్నిండా? ధరణి తెచ్చినాం, ఎందుకు తెచ్చినామండి, ఎవరి కోసం తెచ్చినాం? గతంలో రైతులు వాళ్ళ భూములు బీఆర్ఓలు, గిరిజావాళ్ళు, ఎంఆర్ఓలు వెళ్ళేది మల్లేకి రాసి, మళ్ళీ పులేకి రాసి జుట్టు ముడేసి తాకట్లు పెట్టి వాళ్ళని కసీల చుట్టూ దింపి, కోర్టుల చుట్టూ దింపి, వాళ్ళ దగ్గర వేలు లంచాలు తీసుకొని వాళ్ళని ఆగమాగం పట్టించింది. ఇవాళ భూమి వాళ్ళకు ఉండాలంటే ఖచ్చితంగా ధరణి దేవాలని తెచ్చినాం. ఇవాళ ప్రభుత్వంలో అధికారుల దగ్గర, రెవెన్యూ మినిస్టర్ దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర ఉండే అధికారాన్ని తీసి మీకు ఇచ్చినాం రైతులకు. మీ బొటన వేలు పెడితే తప్ప మీ భూమి రికార్డు మారదు. ఇది ఎక్కడ ప్రపంచంలో లేదు. మీ బొటన వేలు పెడితేనే మీ భూమి రికార్డు మారుతుంది. ఆ అధికారాన్ని తీసి బంగారు ఖాతాలు ఇస్తారట కాంగ్రెస్ వాళ్ళనే ఇస్తారా? ఇక యాపాటి ఇస్తారు చూద్దాం ఎలక్షన్లలో. ఇలా మేము రైతు బంధు డబ్బులు ఇస్తూ ఉన్నాం. అక్కడ ఎట్లా వస్తే మీకు? అక్కడ మేము అకౌంట్ అయ్యంగానే మీ టెలిఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతాయి. మీరు ఏ రైతు ఏ పనికి వాడుకోను, ఒకగానే పురుగు మందు తెచ్చుకోవచ్చు, ఒకగానే విత్తనాలు తెచ్చుకోవచ్చు, ఇంకొకని ఎరుగు బస్తాలు తెచ్చుకోవచ్చు, ఇంకొకని ట్రాక్టర్ కిరాయి కింద వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు ఆయన ఇష్టం. అట్లా ఉండాలనే డబ్బులు ఇస్తాను. ముందు మందు బస్తాలు ఇద్దామనుకున్నాం, వద్దు వాళ్ళకి డబ్బులు వేయాలని చెప్పి నాకు సైంటిస్టులు చెప్పిన తర్వాత నగదు రూపంలో పంపిస్తూ ఉన్నాం. అట్లా వస్తుంది మీకు. మీ ధాన్యం కూడా ప్రభుత్వం కొంటుంది. కొన్ని డబ్బులు కూడా ఎట్లా వస్తున్నాయి? నేరుగా బ్యాంకులకు వస్తున్నాయి. బీట్ల పంటి, మార్కెట్ల పంటి, సీట్ల పంటి తిరిగే దురవస్థ ఇప్పుడు లేదు. వారం 10 రోజులలో మీ డబ్బులు వచ్చి మీ అకౌంట్లో పడుతున్నాయి. ఎవరన్నా అదృష్టం బాగలేక చనిపోతే రైతు బీమా వస్తూ ఉంది, 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. అవి కూడా ఎట్లా వస్తున్నాయి? వారం 10 రోజులు తిరగక ముందే ఆ రైతు ఎవరు నామినేట్ చేసిండో వాళ్ళ పేరు మీద వాళ్ళ అకౌంట్లో వస్తూ ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ చెప్పే ఇది చాలా డేంజర్ నేను చెప్పేది. కాంగ్రెస్ చెప్పేటువంటి ధరణి తీసి బంగారు ఖాతాలు వేస్తే రేపు రైతు బంధు బంద్ చేస్తారా లేక ఇస్తారా? ఇస్తే ఎట్లా వస్తాయి? ఏం పద్ధతి? మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసులు, పానీ నకళ్ళు, అగ్రికల్చర్ ఆఫీస్ సర్టిఫికెట్లు. ఏమడుగుతాడు? నీకు ఎంత ఉన్నదా భూమి? 9 ఎకరాలు ఉన్నదన్న. ఎంత వస్తుంది? 90,000 వస్తాయి. లావు నాకు 30 ఉంటాడు. మళ్ళా దళారీ రాజ్యమే కదా. మళ్ళా దఫ్తర్ల పన్న దరఖాస్తులు పడుకొని తిరగాలి కదా. అంటే అంత అనాలోచితంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి నేను స్వయంగా 3 ఏళ్ళు కష్టపడి, ఎందుకంటే నేను కూడా కాపోనే, నాకు వ్యవసాయం ఉంది, నేను కూడా దున్త ఇయ్యాల కూడా వ్యవసాయం చేస్తాను, రైతుల బాధ నాకు తెలుసు కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, గ్రామాలు చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలని ఎన్ని నిర్ణయాలు చేసినాం? ఇంతకుముందు చెరువు కింద వారినా, కాలువ కింద వారినా నీటి తీరువా వసూలు చేసేది. పాత బకాయిలు రద్దు చేసినాం, నీటి తీరువా కూడా శాశ్వతంగా రద్దు చేసినాం. వాటర్ ట్యాక్స్ లేదు మన దగ్గర. మన పక్కన మహారాష్ట్రలో ఉంటుంది, మీ పక్కకే ఉంటుంది, మీకు తెలుసు. మీరు సిరోంచకపోతారు, మీకు కనబడతారు అక్కడ. నీళ్ళ ట్యాక్స్ తీసుకుంటారు వాళ్ళు, మన రాష్ట్రంలో లేదు. రద్దు కూడా చేసినాం బకాయిలు ఉంటే. రెండవది, 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటాం. ఈ ఫ్రీ కరెంట్ ఎట్లా వస్తున్నది? నరేంద్ర మోడీ రాష్ట్రంలో గుజరాత్లో కూడా రాదు. ఇలా ఇండియాలో అన్ని వర్గాలతో పాటు రైతులకు కూడా ఫ్రీ కరెంట్ 24 గంటలు ఇచ్చే ఒకటే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇక్కడ పోజులు కొడుతున్నారు. మరి మీ 2-3 గవర్నమెంట్లు ఉన్నాయి, అక్కడ ఎందుకో ఇస్తలేరు ఫ్రీ కరెంట్ మీరు? దానికి ఏం సమాధానం చెప్తారు? కొందరు విధివంచితులు ఉంటారు. ఈ విధివంచితులను ఆదుకునే బాధ్యత ఆయా ప్రభుత్వాలదే, ఆయా సమాజాలదే, కాబట్టి వాళ్ళని ఆదుకుంటాం. అందుకోసం కనీసం గౌరవప్రదంగా పెట్టమని 1000 రూపాయలతో స్టార్ట్ చేసినాం, 2000 రూపాయలు తీసుకుపోయినాం. రేపు ఎలక్షన్ తెల్లారి నుంచి మార్చి తర్వాత 3000 రూపాయలు చేస్తాం పెన్షన్ను. దాని తర్వాత దాన్ని సంవత్సరానికి 500 పెంచుకుంటూ 5000 రూపాయలు చేసుకుంటాం. ఉద్యోగస్తుల జీతాలు పెరిగినట్టు వాళ్ళకు కూడా పెరుగుతుంది. మనం ఇవాళ ఎలక్షన్ల కోసం అబద్ధాలు చెప్పి రేపే ఇస్తాం, ఎల్లుండే ఇస్తామని చెప్తలేం. ఒక క్రమ పద్ధతిలో ఇచ్చేదారిగా చేసుకుంటూ పోతాం. రైతు బంధు కూడా నెక్స్ట్ ఇయర్ 12000 చేసుకుంటాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ 16000 రూపాయలు తీసుకొని పోతాం.